ఏంటి నాకు అర్థం కాలేదు, ఇంత వేలం వేది ఏంటో నాకైతే అర్థం కావడం లేదు తమ్ముళ్ళు. ఇంకొక పక్కన ఆ రోజు విమర్శించిన వ్యక్తులు వేరు, ఈరోజు ఎట్లెట్లు పెరుగుతాయండి సేమ్ పాలసీలో? అదే పాలసీ కదా, ఫ్రీగా తీసుకపోవచ్చు. ఎందుకు సెప్టెంబర్ 5 వరకు జరిగి పాలసీ అనౌన్స్ కడ అన్ని బిల్లులు పాస్ చేశాడు, ఆగా మేఘాలపైన బిల్లులు పాస్ చేశాడు. ఇసుకకు మాత్రం సెప్టెంబర్ 5 తర్వాత పాలసీ ఇస్తాడంట లగ్నం. అంటే ఏంటి ఆన్సర్ చేయగలుగుతారా, దీనికి సమాధానం చెప్పగలుగుతారా మీరు? దానివల్ల ఏమైంది, 20 లక్షల కుటుంబాలు పని లేకుండా రోడ్డు మీద పడ్డారు పాపం. 20 లక్షల మంది వాళ్ళ పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారు మీరు. తమిళలో మన కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన కానీ ఓసారి నాకు కూడా అనిపిస్తుంది, నా కష్టాన్ని ప్రజలు గుర్తించలేకపోయారనే బాధ అయితే ఉంటుంది, కానీ అట్లని చెప్పి వాళ్ళు బాధపడతాడు చూడలేకపోతున్నాం. అది కూడా చెప్తున్నా, నేను మొదల తారీఖున 5 సంవత్సరాలు ఎప్పుడన్నా ఒక్కరోజు లేట్ చేసానా పింఛన్ల కోసం? శనివారం కానీ ఆదివారం కానీ పండగ రోజు కానీ ఇచ్చాను కదా. ఎప్పుడన్నా ఒక్క పైసా ఎవరన్నా చెప్పగలుగుతారా పెన్షన్లో డబ్బులు తీసుకున్నారని, లేకుంటే రేషన్లో డబ్బులు తీసుకున్నారని, పెళ్లి కానుకలో డబ్బులు తీసుకున్నారని, బీమాలో డబ్బులు తీసుకు చెప్పగలుగుతారా? అన్నా క్యాంటీన్లో అవినీతంట, వాళ్ళు ఏం మాట 1000 కోట్లంట, దానికి కట్టిందే 200 కోట్లు అయితే 1000 కోట్లు అవినీతి. 5 రూపాయలు మనం ఇచ్చేది భోజనానికి. అంటే ఏది చెప్పితే విష ప్రచారం చేస్తే, ఇంకొక పక్క మీరు చూశారు అసెంబ్లీలో 14 సంవత్సరాలు అనుభవం ఉండే ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పోతే 23 మంది ఉన్నామని నా నోరు నొక్కే ప్రయత్నం ఎగతాళి చేయడం. ఆ మాటలు ఇంటే తమ్ముళ్ళు ఒకసారి మీరైతే బాధపడతారు, కానీ నేను మీకోసం భయపడకుండా అసెంబ్లీలో పోయి కూర్చున్నా. భయపడమే కాదు, అవసరమైతే పోరాడా, అవమానం చేశారు భరించా. కడారా మీరు చూస్తే ప్రజావేదిక ఏం తప్పు చేసింది తమ్ముళ్ళు? ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఒక్క ఆలు కూడా లేదు, ఇప్పటికి కూడా లేదు. కనీసం నా మీద కోపం ఉంది, దాన్ని ఎందుకు కొట్టేయడం? దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా మీరు, అది రాత్రే వచ్చి కొట్టేయడం. కడానా నేను అపోజిషన్ 2 సార్లు ఉన్నాను, ఇప్పటికీ 2 సార్లు మూడోసారికి వచ్చాను. అయితే 2 సార్లు నా సెక్యూరిటీతో ఎవరు ఆడుకోలా, కేంద్ర ప్రభుత్వం కూడా నా సెక్యూరిటీ Z+లో పెట్టి, ఎందుకంటే మీకు థ్రెట్ ఉంది. ఆ రోజు నక్సలైట్స్ మీకు అందరు తెలుసు, వెంకటేశ్వర స్వామిని కాపాడాడు తప్ప ఇంకొకరు కాదు, ఆ విషయం మీకు అందరు తెలుసు, దాన్ని కాంట్రవర్సీ కూడా పోను నేను. అలాంటప్పుడు మీకు Z+ ఉండాలి అని NSGN ఇచ్చారు. ఈయన నా సెక్యూరిటీ కూడా ఆడుకుంటున్నాడు, నేను కోర్టుకు పోవాలా? ఏం చెప్పాలి తమ్ముళ్ళు? అంటే పులివెందుల పంచాయతీ ఇది, నేను భయపడాలనా, నేను అడుక్కోవాలనా? ఇదే పద్ధతి అంటే రాష్ట్రాన్ని పులివెందుల పంచాయతీ చేస్తారా మీరు? ధైర్యంగా మనం మీరందరూ సరెండర్ అయిపోతారా? ఊరూరు నేను చూస్తున్న పల్నాడులో ఏం జరుగుతా ఉంది, గ్రామాలు వదిలిపెట్టిపోవాలనా? రేపు ఈరోజు నువ్వు ఆ పని చేస్తే రేపు మేము వస్తే మీరు కూడా గ్రామాలు వదిలిపెట్టిపోవాలనా? నేను 22 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నామే, 22 సంవత్సరాల్లో మనం ఆ పని చేసినట్టు ఉండేవాళ్ళ? పోలీసులు ఏం చేస్తున్నారు వ్యవస్థ నేను అడుగుతున్నా, వదిలిపెట్టాలా పోలీసుల్ని? బాధ్యత లేదా మీకు? అనే అందుకే చెప్పాను, మర్యాద చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రజల ఆస్తులు కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడి అదేవిధంగా ఎవరన్నా వస్తే మేము సురక్షితంగా తిరిగిపోతామనే అభిప్రాయం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. నేను చూస్తాను అలగా వాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు నన్ను, నాకు ఏమీ తెలియనట్టు, నాకు ధైర్యమే లేనట్టు, వీళ్ళు బెదిరిస్తే నేను భయపడిపోయినట్టు ఎవ్రీడే మాట్లాడితే కింది వాళ్ళ నుంచి పై వాడి వరకు ఏం మాట్లాడతారో అర్థం కాని విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను కూడా ఓపిక్గా పడుతున్నానంటే మీకోసరం పడుతున్నాను తప్ప, ప్రజల కోసరం పడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనా
నేను ఒకటే పిలిపిస్తున్నా, మీ ద్వారా రాష్ట్రంలో ఉండే తప్పకుండా తమిళంలో మీరు 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 ఏడవలసిన పని లేదు, ధైర్యంగా ఉందాం, అధైర్యపడే సమస్య లేదు. ఇది ప్రజల కోసం చేసే పోరాటం. పోలవరం వదిలిపెట్టి పట్టిసీమ ఆ రోజు పూర్తి చేసాం కాబట్టి మీకు తాగేదని నీళ్లను వచ్చాయి. రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాం మనం, చాలా వరకు అయినాయి. అందువల్ల నీళ్లు ఈరోజు రాయలసీమలో కరువు ఉంటే కనీసం కృష్ణా జలాలు వదిలిపెట్టగలుగుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు పడిన కష్టం ఇప్పుడు అన్ని నిలిపేశాడు. ఇంకొక పక్కన నాకు అనుభవం లేదంట, కేసీఆర్ చాలా మంచోడంట. ఏం చెప్పాలి, నాకైతే అర్థం కావడం లేదు. ఆయన చాలా మంచోడంట, అందుకని ఇప్పుడు గోదావరి నీళ్లు తీసుకుపోయి శ్రీశైలం కలుపుతాడంట. అవుతుందా తమ్ముళ్ళు? ఎన్టీ రామారావు గారు 50 ఏళ్ళు చెన్నైలో ఉంటే 40 ఏళ్ళు ఉండి కడాన తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇవ్వాలంటే నలుగురు ముఖ్యమంత్రులు ఒప్పుకొని, ఆనాటి ప్రధానమంత్రి ఒప్పుకొని నీళ్లు ఇవ్వాలని అగ్రిమెంట్కి వస్తే ఇంతవరకు తమిళనాడుకు నీళ్లు పోయే పరిస్థితి లేదు. పోయా ఎప్పుడన్నా పోనిస్తారు ఎవరన్నా? రేపు కానీ మళ్ళీ అక్కడ నీళ్లు కావాలంటే ఆ భూములకు తడవకుండా శ్రీశైలం నీళ్లు వస్తాయి తమిళ్ళు. నేను ఆ మాట చెప్తే నీకేమీ తెలియదు. నాకు కేసీఆర్ చాలా తెలివైన ఇద్దరం. మీ ఇద్దరం బాగుంటే నీకేంటి బాధ? మీరిద్దరు బాగుంటే నాకేం బాధ లేదు. రాష్ట్రానికి చెడు చేస్తేనే నా బాధ. తెలంగాణ రాష్ట్రానికి కూడా నేను అన్యాయం చేయలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చేశాను, ఈరోజు ఇక్కడ కూడా మళ్లీ గొడవలు అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసరం, నిధుల కోసరం, నియామకాల కోసం జరిగిన ఉద్యమం అది. అలాంటి నీళ్లు తీసిపోయి అక్కడ పెడితే మళ్ళా రాష్ట్రం అంతా నేను తీసుకొస్తాను. పాపం చాలా మంచివాడు, నీళ్లు ఆయనవే, ఆయనే నీళ్లు ఇస్తున్నాడని మాట్లాడేస్తాడు. నాకైతే అర్థం కాల మధ్య తల తిరిగిపోయే పరిస్థితి వచ్చింది. మాయలో నా పోరాటం ప్రజా సమస్యల పైన, ప్రజల కోసమే నా పోరాటం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తున్నా. మొన్న కూడా మీరు చూశారు, ప్రత్యేక హోదా కోసమే ఆ రోజు నేను పోరాడాను బీజేపీ పైన కూడా. ఈరోజు 370 తీసుకొస్తే కాశ్మీర్లో నేను సపోర్ట్ చేశా. దేనికోసమని మీరు ఆలోచిస్తే దేశానికి మంచి జరుగుతుందనుకుంటే నేను ముందున్నాను తప్ప ఎక్కడా వెనుకబడలేదని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇప్పుడు నా బాధ ఆవేదన, మన రాష్ట్రం ఒక అనాథగా మారిపోయే పరిస్థితి వచ్చింది. చాలా సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఆదాయం మొత్తం కూడా మళ్ళీ దీన్ని రికవర్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితికి వస్తారు. ఏదేమైనా ముందు మనం నిలబడుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు అధైర్యపడద్దండి, ఐఎమ్ వెరీ క్లియర్. ఒకవేళ కానీ వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే దాన్ని ఏ విధంగా చేయాలో చేద్దాం. మరీ తప్పుడు కేసులు పెడితే మనం కూడా కేసులు పెడదాం. కేసులు కూడా తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెట్టి, అవసరమైతే కన్సర్న్ ఆఫీసర్ తీసుకోకపోతే వాళ్ళను కూడా పార్టీ చేసి కోర్టులో వేసి న్యాయం చేసే వరకు నేను మీకు అండగా ఉంటాను తప్ప ఎవరిని వదిలిపెట్టాం. మనం ఎవరి జోలికి రాము. మనం అధికారం ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కాపాడాం. ఈరోజు అదే నేను కోరుకుంటున్నాం. చాలా గ్రామాల్లో చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు వీళ్ళు. మనం కేసిస్తే మనల్ని కొడతారు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసిస్తే మన కేసుని మామూలు బెయిలబుల్ కింద బుక్ చేస్తారు, వాళ్ళకి కేసు ఇస్తారు. మంది నాన్ బెయిలబుల్ కింద పెట్టి వాళ్ళది మనం జైల్లో పెడతారు. ఎక్కడ న్యాయం అండి? ఇది నాకు అర్థం కాలేదు. అంటే అంత అమాయకులమా? తెలుగుదేశం పార్టీ ఒంటరి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 65 లక్షల మంది సైన్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓసారి నాయకులు కూడా షాక్ వచ్చింది. ఇప్పుడు ఆనందబాబు గారు చెప్పినట్టు ఏం జరిగింది, ఇంత కష్టపడ్డాం, ఏంటి వారికి అయిపోయింది అని నాయకులకే కాకుండా కార్యకర్తలు కూడా షాక్ అయ్యారు. నాకు కూడా షాక్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కడాన నేను ఇంట్లో కూర్చుని అందరూ ఏడుస్తా ఉంటే నాకు కూడా దిగులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇదేంటి వారికి అయిపోయిందని కాదు, మనం పోరాటంలో ఉండాలి తప్ప రాజీ లేదు. నా జీవితంలో రాజీ అంటూ భయపడడం అంటూ నా జీవితంలో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ధైర్యంగా ఉండండి.
నేను అండగా ఉంటా. నా మీద కూడా చాలా విమర్శలు చేస్తున్నారు, పర్లేదు తప్పడం నేను కాలు దూతున్నాడు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఏకవచన నా నేను అదే చెప్పాను, అసెంబ్లీలో కూడా ఒకసారి చెప్పాను, నా అనుభవం అంత లేదు. మీ వయసు తగ్గండి, మంచిది, తగ్గకపోతే మంచిది కాదని కూడా చెప్పాం, కానీ తగ్గే పరిస్థితిలో ఉండరు, వాళ్ళ సంస్కారం అది, పర్వాలేదు. అదే నేను చెప్పేదంటే అందరి పేర్లు పెడతారు తమ్ముళ్ళు, రైతుల భూములని నావే అంటున్నారు. ఇంకా వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, నోటికి అడ్డం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, ఎవ్రీడే ఎతకండి, ఇంకా ఎతకండి అంటున్నాడు. 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాడా? 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉంటే నేను ఏం చేసిన తెలియదా? అధికారంలోకి వచ్చావా? ఇది చేశారని నిర్దిష్టంగా చెప్పగలిగావా? సాక్ష్యాలతో చెప్పలేదు. ఇప్పుడేమంటావు? అధికారులు పిలిపించి ఎతకండి, ఇంకా ఎతకండి, ఎక్కడ దొరికితే ఎతకండి. మరి ఎతకడానికి నువ్వెందుకయ్యా ముఖ్యమంత్రివి? నీ మారుగా అడ్డంగా దొరికే పరిస్థితి నాది ఉండదు. నాదంతా కూడా నీతి నిజాయితీకి మారు పేరుగా ప్రతికం కాబట్టి ఎవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే మీరు అపహాస్యం పాలవుతారు తప్ప జరిగేది మాత్రం ఉండదు. శృంగభంగమే ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నిన్న కూడా నేను చూశాను, ఏదో జరిగిపోయింది. ఏం జరిగిపోయింది చెప్పడు, ఏదో జరిగిపోయింది అంటే ఎవ్రీడే ఇదే పని, అవినీతి అవినీతి. ఇదేదో పెద్ద ఇప్పుడే పుట్టొచ్చిన మారిగా ఎవరు మాట్లాడలేదు, మారిగా కలగాలు ఉలిక్కి పడుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టులు అడిగారు, అన్యాయం జరిగింది. ఎవరిదంటే పోలవరం ప్రాజెక్ట్ ఇది మనం 71% పూర్తి చేశాం. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్టు. ఆ రోజు ప్రధానమంత్రికి నేను మెమరాండం ఇస్తే నీతి ఆయోగ్ పంపించి నీతి ఆయోగ్ ఆలోచించి ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి ఆ ముఖ్యమంత్రి అయితే శ్రద్ధ తీసుకుంటాడు, పూర్తి అవుతుందని మనకిమ్మని చెప్పి ఆయన రికమెండ్ చేస్తే కేబినెట్లో పెట్టి మనకి ఇచ్చారు. డబ్బులు వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, కొంత ఇస్తున్నారు, కొంత ఇవ్వలేదు, 5000 కోట్లు ఇవ్వలేదు. నేను ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో 2020కంతా కూడా ఈ సంవత్సరం డిసెంబర్కి అనుకున్నాను, కాకపోతే మార్చి ఏప్రిల్కంతా కంప్లీట్ చేసేయాలని చెప్పి అది మీరు ఇది అంతా కలిసి కడాన రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే పరిస్థితికి వచ్చాం. పర్వాలేదు, ఏదైనా చరిత్ర ఎవరు మార్చలేం. మన అదృష్టం రాష్ట్ర అదృష్టం అది. మనం ఉండుంటే ఏదో ఒక 5 ఏళ్లలో ఎక్కడికో తీసుకెళ్ళేవాళ్ళు, పర్వాలేదు. ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తాను, మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తాను, మీ బాగోగులు చూడడానికి ప్రయత్నం చేస్తాను, అన్ని విధాలు మీకు అండగా ఉంటా. కార్యకర్తలందరికీ ఒకటి చెప్తున్నా, అక్కడక్కడ ఇంకా కొంచెం వైరాగ్యం ఉంది, అది వదిలేయండి, ఇంకా అయిపోయింది. 3 కాదు వేశారమ్మా, ఓట్లు వేశారు, వైరాగ్యం అంటున్నా. ఎలక్షన్లు అయిపోయినాయి, వైరాగ్యం ఏంటంటే ఇంత పనిచేసి ఓట్లు లేవు కాబట్టి ఎందుకు ఉండాలా? లేదు పులివెందుల పంచాయతీ, వాడు ఆయన ఏం చేస్తాడో, మనం ఎందుకు ముందుకు రావాలా? లేకుంటే మన బిల్లు ఇవ్వడు కాబట్టి ఏం చేయాలా? లేకుంటే మన ఊర్లో లేని పని గొడవ పెట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతారు మనకెందుకు? అవన్నీ వదిలేయండి, ఏమీ కాదు, మనం తొందరపడాల్సిన పని లేదు. అట్ ది సేమ్ టైం ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టమని నిరూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రజలకు అండగా మేము నిలబడాలి. అవసరమైతే ఎక్కడైనా ఇది జరుగుతూ ఉంటే ఈరోజు గుంటూరులో కూడా రమ్మన్నాను, పల్నాడు విషయం కూడా మాట్లాడాలని. మరీ చేస్తే ఆ గ్రామంలోనే బస వేస్తా, ఆడనే ఉంటా, ఆ గ్రామంలో మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత తిరిగి వస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి, పోలీసులు కూడా, మీరు కూడా మీ బాధ్యత మీరు నెరవేర్చండి. పార్టీలు ముఖ్యం కాదు, ప్రభుత్వం అనేది అందరికీ శాంతిని భద్రతనివ్వాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి. ఇప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు టైము దొరకలేదని నేను పరిగెత్తాపోయి 4 గంటల పనులు, ఈ గంట ఉంటే ఇంకొక పని వస్తుందని మిమ్మల్ని వదులుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎంత టైం అయినా గడపాలనిపిస్తుంది, కానీ టైం చాలడం లేదు. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.